మార్నింగ్ అండి. పుత్ర వ్యవహారానికి సంబంధించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి. అంటే ఇంకా ఎక్కువ సీట్లు తీసుకోవాల్సింది టీడీపీ నుంచి అని. ఇప్పుడు తాజాగా హరిరామ జోగయ్య గారు, ఈయన మరి ఈ మధ్యకాలంలో కాపు నాయకుడిగా తనకు తానే ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. గతంలో అనేక పార్టీలో ఉన్నాడు, చాలా ఆయన పెద్దవాడు అంటే వయసులో కూడా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నాడు, ప్రజారాజ్యం కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు జనసేనలో ఉన్నాడో లేదో తెలీదు, కానీ ఏదో కాపు పరిరక్షణ సమితి లాంటి ఒక సంస్థ పెట్టుకొని ఆయన ఈ ఉత్తరాలు రాస్తుంటాడు. ఇప్పుడు తాజాగా ఉత్తరం రాశాడండి పవన్ కళ్యాణ్ గారికి. ఏమని, పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పదవి దక్కాలి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి, ఈ పదవులన్నీ చెరిసగం పంచుకోదలిచామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట స్వయంగా ప్రకటింపజేయాలి, అప్పుడు మాత్రమే జన సైనికులందరూ సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంది అని ఒక 2 పేజీల లేఖ రాశాడు. ఈయన గతంలో కూడా ఇటువంటి లేఖలు రాశారండి, ఇప్పుడు పొత్తుల తర్వాత మళ్ళీ రాశాడన్నమాట ఇది. దీనివల్ల ఏంటి ప్రయోజనం ఈ ఉత్తరం రాయడం వల్ల? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా విత్డ్రా చేసుకుంటాడా పొత్తు నుంచి? జరిగే పని కాదు, సాధ్యం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సరే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, 2.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది అని చెప్తారా, ప్రకటిస్తారా? జరిగే పని కాదు. మరి ఏ ఉద్దేశంతో ఈ హరిరామ జోగయ్య గారు ఈ రకమైన లేఖలు రాస్తారు? కాపు సంక్షేమ సేన అట దాని పేరు, ఫౌండర్ ప్రెసిడెంట్ అట చేగుండ హరిరామ జోగయ్య గారు రాసుకున్నారు. ఈయన రాసిన ఈ 2 పేజీల ఉత్తరాన్ని అండి నేను ఏ పేపర్లో చూడలేదు, ఇది విడిగా ఈ ఉత్తరం వచ్చింది. ఇది జెన్యున్ అని అనుకుంటున్నాను నేను, ఫేక్ అనుకోవడం లేదు. కాకపోతే పేపర్లు వాళ్ళు ఎవరు వేయడం మానేశారు అనుకోవాలి, ఎందుకంటే కనీసం సాక్షి పేపర్లో కూడా రాలా, గతంలో అయితే వచ్చేవి కానీ. కానీ ఈ రకమైన అభిప్రాయం కొంతమందికి ఉన్నదండి జనసేనలో, అసలు ఎవరికి లేదని కాదు. అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్ అని ఆలోచన చేయకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. సగం కాలం పాటు ముఖ్యమంత్రి కోసం తెలుగుదేశం సిద్ధపడుతుందా లేదా అనేది ప్రాగ్మాటిక్గా ఆలోచించాలి కదా. తర్వాత ఈ రకమైనటువంటి లేఖలు రాయడం ద్వారా, పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టడం ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏమిటి? పోటీ చేస్తున్నటువంటి 24 సీట్లు గెలవడం ఎట్లా అనేది, దానికి ఏమన్నా వీలైతే కాంట్రిబ్యూట్ చేయాలి. కానీ ఆయన ఈ విధంగా సతాయించి, సతమతం చేసి, ఇబ్బంది పెట్టి, ఇరుకున పెట్టి ఏ రకంగా ఏం సాధిస్తారు వీళ్ళంతా అనేది నాకు అర్థం కాదు. మళ్ళీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ యొక్క శ్రేయోభిలాషులు అని చెప్పి చెప్పుకుంటారు. ఇంకా మరి కొంతమంది అయితే కాపు కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళే. వాళ్ళకి నిజంగా అంత ప్రేమ ఉంటే కాపు సామాజిక వర్గం పైకి రావాలి, అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళే ఒక పార్టీ పెట్టచ్చు. మరి జోగయ్య గారికి చాలా అనుభవం ఉంది రాజకీయంగా, ఇంకా చాలామందికి ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ అనుభవం ఉంది రాజకీయాల్లో. వాళ్ళే ఒక పార్టీ పెట్టి మరి మెజారిటీ సీట్లు సంపాదించి కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, వాళ్ళకంత మరి శక్తియుక్తులు, వాళ్ళకంత కమిట్మెంట్ ఉంటే. అవేమీ లేకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఇదేదో అతని బాధ్యత అయినట్టు అతని కాపు కులానికి పరిమితం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం పదే పదే, తద్వారా అనవసరంగా జనసేనకి ఉండేటువంటి ఆ ఫాలోయింగ్ని తగ్గించడం అన్నమాట పరోక్షంగా. అంటే ఆ రకంగా నష్టం చేస్తున్నారు యాక్చువల్గా. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, అదేంటంటే ఇప్పుడు 24 సీట్లు ఆయనకు వచ్చినాయండి ఈ పొత్తులో భాగంగా. ఈ 24 సీట్లు మెజారిటీ సీట్లు కనుక గెలుచుకుంటే ఒక మేజర్ పొలిటికల్ పార్టీ అవుతుంది జనసేన. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో 2 పార్టీలే మినహా మరో పార్టీకి చోటే లేదండి. ఇవాళ వైసీపీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉన్నాయి. 2014లో కూడా దాదాపుగా అంతేనండి, అప్పుడు కూడా పొత్తులో భాగంగా బీజేపీ ఒక 4 సీట్లను గెలుచుకుంది. కానీ అదర్వైజ్ అసెంబ్లీలో 2 పార్టీలదే ఆధిపత్యం అన్నట్టుగా ఉంది. గతంలో అట్లా కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలు చాలా ఉండేవి, లోక్దళ దగ్గర నుంచి మొదలుకొని జనతా పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు, సిపిఐ సిపిఎం వాళ్ళు ఉండేవాళ్ళు, ఈవెన్ ఓంకార్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే అన్నమాట. ఇండిపెండెన్స్ ఉండేవారు చాలామంది, చిన్న చిన్న పార్టీలు ఉండేవాళ్ళు చాలామంది. అట్లాంటిది ఇవాళ 2 పార్టీలకి పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన లాంటి ఇంకో పార్టీ, 3వ పార్టీ ఏదైనా కూడా కొన్ని సీట్లు సంపాదించుకొని అసెంబ్లీలో కాలు పెట్టడం అనేది వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం. అది మానేసి అధికారం కావాలి అధికారం కావాలని చెప్పి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అనవసరంగా జోరీగలాగా గొడవ పెడితే దానివల్ల పవన్ కళ్యాణ్కి
జనసేన పార్టీకి నష్టం తప్ప ఏమన్నా లాభం ఉందా? తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 సీట్లు ప్రకటించారండి, 5 సీట్ల క్యాండిడేట్స్ని ప్రకటించారు. అంటే ప్రాగ్మాటిక్గా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవడానికి చెప్తున్నాయి ఇది. ఈ 5 సీట్లలో కూడా 2018 ఎన్నికల్లో ఒక కాకినాడ రూరల్లో 21% ఓట్లు వచ్చినాయి, మిగతా అన్ని చోట్ల కూడా చాలా తక్కువ వచ్చినాయండి. మీరు తెనాలి 14%, నెల్లిమర్లలో 4.30%, అనకాపల్లిలో 7.53%, రాజానగరంలో 11.79%, అక్కడ టీడీపీ వైసీపీ అటు ఇటుగా 5 నుంచి 10% ఓట్ల తేడాతో ఉన్నాయి ఆ 2 పార్టీలు. వైసీపీ గెలిచింది అనుకోండి అన్ని సీట్లలో కూడా, కానీ అక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది, వైసీపీ ఇంకా బలంగా ఉంది గతంలో 2019 ప్రకారం చూసినప్పుడు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ సీట్లలోనే అంత బలం లేదు. తెనాలి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తెనాలి ఇప్పుడు జనసేనకి ఇచ్చారు, అక్కడ నాదండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. 2018 ఏమిటి అక్కడ పరిస్థితి? అక్కడ పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అన్నాబొత్తుల శివకుమార్ గారికి 45.92% ఓట్లు వచ్చినాయండి. టీడీపీకి 37.35% ఓట్లు వచ్చినాయి. జనసేనకి 14.53% వచ్చినాయి. మరి ఎక్కడ 37%, ఎక్కడ 14%, చాలా తేడా ఉంది. అయినా కూడా మరి టీడీపీ జనసేనకే ఇచ్చింది అక్కడ. అక్కడ గెలవాలంటే ఈ 2 పార్టీల ఓట్లు కలిసి రావాలి, లేకపోతే గెలిచే అవకాశమే లేదు, స్పష్టంగా తెలుస్తోంది అది. వీళ్ళిద్దరూ కలిస్తే అక్కడ మరి 50% దాటేటువంటి అవకాశం ఉంటుంది తెనాలిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? జనసేన శ్రేయాభిలాషులు అనుకునేవాళ్ళు, తెలుగుదేశం ఓటు కూడా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వ్యవహరించాలి. అట్లా కాకుండా ఈ విధంగా మరి ఈయన ములుగుచ్చినట్టుగా హరిరామ జోగయ్య గారు కానివ్వండి, ఇతరులు కానివ్వండి మాట్లాడితే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న.